ఇప్పుడు ఏదైతే సర్వే నిన్న అది ఎవరితో కలిసి చేశారనేది అక్కడ మనం ముందు పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పత్రిక ఉందో ఆ పత్రిక ఆధ్వర్యంలో నడిచిన సర్వే అది. అసలు ఆ సర్వేని మనం బేస్ చేసుకుంటే వీళ్ళు ఈరోజు ఇచ్చే సర్వే కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి పబ్లిక్ వాళ్ళు వాళ్ళ దృష్టిలో చెప్పుకోవాలంటే. ఎందుకంటే చంద్రబాబు వాళ్ళు ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బినామీ పత్రిక అది, వాళ్ళకి డబ్బా కొట్టుకునే పత్రిక. వాళ్ళు ఏమిస్తారండి, వాళ్ళే గెలుస్తామని చెప్పి వాళ్ళందరికీ ఇస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నిత్యం ప్రజల్లో తిరుగుతా ప్రజా సమస్యల మీద ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈరోజు చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టబెడతారని చెప్పి ఆ సర్వేలు చెప్తున్నాయి అని చెప్పి వాళ్ళు నిన్న చెప్పారు. అసలు ఆ సర్వేని మనం ఏ విధంగా బేస్ చేసుకుంటాం? 175 నియోజకవర్గాల్లో కేవలం 19 నియోజకవర్గాల్లో అది కూడా ఎన్ని శాంపిల్ తీసుకున్నారో చెప్పలేదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రత్యేక హోదా గురించి ఆ రెండు అంశాలు అడిగి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ వేశారని చెప్తున్నారు. అసలు ఆ బేస్లో తీసుకొని ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయి సార్? అంటే వీళ్ళు అడిగేది ఒకటి ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ జమిలీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతుంది, కేంద్రం కూడా దాని మీద తీవ్రంగా కసరత్తు చేస్తుంది, అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటనే రేంజ్లోనే వాళ్ళు సర్వే చేశారు. అదే 2019 ఎన్నికలు వస్తే సార్? 2019 వచ్చినా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సింగిల్గా అధికారంలోకి రాబోతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఇవి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ సర్వేలు ఎందుకు చెప్తారంటే సార్, వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికల ద్వారా, వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడు అనేది ప్రజలకి మభ్య పెట్టేటట్టు వాళ్ళు చూపిస్తే, ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తే కొద్దిగా ఓటింగ్ అనేది చేంజ్ అయ్యిద్దేమో అనే ఉద్దేశంతో వాళ్ళు సర్వేలు చేస్తారు. తప్పితే అసలు సర్వేలకు నిబద్ధత ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు వాళ్ళు చేసిన సర్వేని కేవలం 19 నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో తెలియదు. రెండు, ఆ సర్వే చేసిన టీము ఎవరి ఆధ్వర్యంలో చేసింది, ఎవరు చెప్తే చేసింది అనేది ముందు మనం మెయిన్గా పరిగణలో తీసుకోవాలి. అదే వేరే ఇంకేదన్నా కొన్ని అంటే న్యూట్రల్గా ఉండే ఛానల్స్, న్యూట్రల్గా ఉండే పత్రికలు ఎవరైతే సర్వే చేశారో దాన్ని అయితే మనం కొంత బేస్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ తీసుకుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరపత్రం. ఆ కరపత్రం అయిన ఒక దినపత్రిక చేసిన సర్వేను అసలు మనం పరిగణలో తీసుకు. హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటాం. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ పీడిటీవీ.